నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ సో త్రీ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో సో నెంబర్ త్రీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సంఖ్యాశాస్త్రం మన జీవితంపై చాలా చాలా ప్రభావం చూపిస్తుందండి మనం పుట్టిన తేదీ సమయం బట్టి మన లైఫ్ అనేది నిర్ణయించబడుతుంది ఎందుకంటే ఒకరి డేట్ ఆఫ్ బర్త్ ఇంకొకరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావు టైం మ్యాచ్ కాదు ఒకరు పెట్టుకున్న పేరు ఇంకొకరు పెట్టుకోరు సో ఒకరు సక్సెస్లోకి వెళ్తుంటే ఇంకొకరు ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు ఒకరు బాగా తెలివిగా ఆలోచిస్తుంటే ఒకరు నష్టపోతున్నారు కష్టాల్లోకి వెళ్తున్నారు ఒకరు ఆరోగ్యం బాగుంటే ఒకరు ఆరోగ్యం బాగుండట్లేదు ఇది నంబర్ గేమ్ అండి పుట్టిన తేదీ సమయం డేటు మంత్ ఇయర్ పొద్దున్న లేస్తే వాచ్ చూస్తాం టైం సో ఆఫీస్కి టైంకి వెళ్ళాలి టైం మళ్ళా రావాలి ప్రతిదీ నంబర్ గేమ్ ఇది సో నంబర్ త్రీ శాస్త్రం ప్రకారం లైఫ్ ఎలా ఉంటుంది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మీకు క్లియర్గా చెప్తాను సో సంఖ్యాశాస్త్రం ప్రకారం త్రీ నెంబర్ వాళ్ళు సో నంబర్ త్రీలో పుట్టినవారు జాతకం ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది వీరి లక్షణాలు ఎలా ఉంటాయి వీరు జీవితంలో సక్సెస్ సాధిస్తారా లేదా ఈ విషయాలు మీకు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి సో నంబర్ త్రీ అనేది గురు ప్రభావం జూపిటర్ ప్రభావం సో వీళ్ళు విజువల్గా గురువులుగా ఉంటారు పది మందికి దారి చూపించే వాళ్ళుగా ఉంటారు చాలా తెలివైన వాళ్ళు సో జూపిటర్ అంటే గురువు ఆఫ్ దేవతాస్ సో విభిన్నమైన లక్షణాలు కలివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏ సమస్యకైనా వీళ్ళ దగ్గర పరిష్కారం ఉంటుంది సో వీళ్ళు లోతైన ఆలోచనలు మంచి కమ్యూనికేషన్ స్కి నైపుణ్యాలు కల వ్యక్తులుగా ఉంటారు వీరు చాలా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకెళ్తుంటారు వీళ్ళ ప్రతిభని వీళ్ళ టాలెంట్ని ఎక్కడ ఏ సందర్భమైనా సరే అవకాశం వచ్చినప్పుడు బాగా యూజ్ చేసుకొని పది మంది దగ్గర పొగడ్తలు పొందుతారు వీరు మంచి హాస్యాన్ని కలిగి ఉంటారు సో నెంబర్ త్రీ వాళ్ళు జూపిటర్ ప్రభావం వల్ల అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు తర్వాత వీరు తక్కువ ఆదా చేస్తారు ఎక్కువ ఖర్చు చేస్తారు వీరు విలాసాలకి మరియు పనికి మాలిన వస్తువులకి అంటే అవసరం లేని వస్తువుల పైన కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి వారు తమ డబ్బులు ఖర్చు చేసే గుణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అవసరం లేని వస్తువుల మీద కూడా డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వారు తమ కోరికలను మరియు కోపాలని కూడా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీళ్ళు ఏది పట్టినల్లా కావాలనుకుంటారు అనే ఆలోచనలు అనేది కరెక్ట్ కాదు సో కెరియర్లో నంబర్ త్రీ వాళ్ళు ఎలా ఉంటారు వీరు నిర్ నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు మంచి నిర్ణయాలతో వ్యాపార రంగంలో మంచి విజయాలు సాధిస్తారు తమ సామర్థ్యాలు నైపుణ్యంతో ఇతరుల దగ్గర నమ్మకం పొందుతారు బిజినెస్లో సక్సెస్ సాధిస్తారు హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అద్భుతమైన స్పీకర్లుగా ఉంటారు సో త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ అందరు కూడా ఈ గుణాలు వర్తిస్తాయి సో ట్వంటీ వన్లో పుట్టిన మన ప్రజెంట్ సీఎం జగన్ గారు సో మాట్లాడితే జనాలు ఎలా అట్రాక్ట్ చేస్తారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు జనాలు ఎలా వెనకొచ్చారు స్వయంగా చూసాము దే హ్యావ్ ద కెపాసిటీ టు అట్రాక్ట్ మాసస్ సో క్లాస్లో క్లాస్గా మాస్లో మాస్గా అండ్ బిజినెస్లో మంచిగా రాణించే గుణాలు నంబర్ త్రీకి ఉంటాయి వీళ్ళు బ్యాంకింగ్ రంగంలో రాణించగలరు గురువులుగా రాణించగలరు టీచర్ రంగంలో రాణించగలరు కాలేజ్ పెట్టుకొని రాణించగలరు సో వీళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీ రంగంలో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలరు సినిమా ఫీల్డ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ ముప్పైనా పుట్టారు నేను కరెక్షన్ ఇచ్చాను ఒక ఐ యాడ్ చేశాను సో గ్రాఫ్ ఇష్క సినిమా నుంచి బ్రహ్మాండంగా రైజ్ అయ్యింది హిట్ మీద హిట్ కొడుతున్నారు సో టీచర్ రంగంలో సినిమా రంగంలో పొలిటికల్ రంగంలో తిరుగులేని వ్యక్తులుగా వీళ్ళు ఎదుగుతారు సో నంబర్ త్రీ వాళ్ళకి అదృష్ట రంగు పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ లక్కీ కలర్స్ ఈ కలర్స్ వేసుకోవడం ద్వారా సూర్యకిరణాలు వీళ్ళ మీద పడినప్పుడు వీళ్ళు వీళ్ళకి తెలియని శక్తులు వీళ్ళు పొందుతారు సో కలర్ థెరపీ అంటాము ఈ కలర్స్ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ ఫార్ త్రీ బాన్ సో వీరికి లక్కీ స్టోన్ అమెథిస్ట్ తెలుగులో సుగంధి నీలం అంటారు మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే తిరుగులేని శక్తులు వస్తాయి ఇట్స్ ఎ నంబర్ ఫార్ స్పిరిచువాలిటీ త్రీ అంటేనే గురు ఆఫ్ దేవతాస్ జూపిటర్ సో అమితి స్టోన్ వేసుకుంటే ఎనిమిది రోజులు మనము మన క్లయింట్స్ కోసం ప్రత్యేకంగా తిరుపతి పుణ్యక్షేత్రం కాళాశ్రీ పుణ్యక్షేత్రం మధ్యలో అంజమెడిన విలేజ్ ఆ విలేజ్లో నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టి మన క్లయింట్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా షాప్లో కొనుక్కోవడం వల్ల ఎంతోమంది తాకడం వల్ల ఆ స్టోన్లో నెగిటివ్ ఉండే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర వన్ నాట్ ఎయిట్ ఈస్ పూజలో ఉన్న పవిత్రమైన స్టోన్స్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ పైగా మూడో తేదీ పుట్టిన వాళ్ళకి అనే స్టోన్ అమృతంతో సమానం అండ్ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ముఖ్యమైన పనులు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో చేస్తే తిరుగుండదు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయండి గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి సో ఎక్కువ నంబర్ లెటర్స్ తీసుకుంటే ఏ లెటర్ వై లెటర్ జే లెటర్ లకీ లెటర్స్ ఇది కాకుండా కే లెటర్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ లక్కీ లెటర్స్ ఫార్ త్రీ బోర్న్ అన్ లెటర్స్ అంటే ఒక వి లెటర్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే త్రీ అంటే గురు ఆఫ్ దేవతాస్ వి అంటే గురు ఆఫ్ రాక్షస్ సిక్స్ సో త్రీకి సిక్స్ పడదు ఒకవేళ త్రీలో పుట్టి మనం సిక్స్ లెటర్ వి లెటర్ పెట్టుకోగలి పెట్టుకుంటే ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే త్రీ బోర్న్ పీపుల్ దిల్ బీ సక్సెస్ఫుల్ ఎందుకంటే గురుబలం ఉంది తెలివి ఉంది నిజాయితీ ఉంది పట్టుదల ఉంది కష్టపడే గుణం ఉంది బట్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేసుకోకూడదు ఆకుపచ్చ బట్టలు వేసుకోకూడదు అమితిస్ట్ చేసుకోవాలి అండ్ లక్కీ రోజులు సండే అండ్ వెడ్నెస్డే లక్కీ రోజులు ఈ రోజులు ఏం చేసినా బాగా కలిసి వస్తాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మూడో తేదీ పుట్టిన వాళ్ళకి లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు అయితే చాలా మంది అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర జాగ్రత్తలు వహించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అని అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి సో నా పేరులో బలం ఎంత ఉంది కొంతమంది పేర్లో బలం థర్టీ పర్సెంట్ ఉండొచ్చు కొంతమంది ఫార్టీ ఉండొచ్చు ఫిఫ్టీ ఉండొచ్చు బట్ నేను ఒక న్యూమరాలజిస్ట్గా ప్రతి ఒక్కరి పేరులో నైంటీ ప్లస్ ఎనర్జీ ఉంటే వాళ్ళ లైఫ్ బాగున్నట్టు సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మన పేరులో ఉన్న సంఖ్యా బలం మ్యాచ్ అవ్వాలి ఒక హీరో నాగార్జున బాగుంటే అందరు నాగార్జునలు బాగుంటారని కాదు సో ఒక నాగార్జున బాగుంటే తొంభై తొమ్మిది మంది నాగార్జునలు బాగుండరు ఒక మహేష్ బాగుంటే తొంభై పర్సెంట్ మహేష్లు బాగుండరు ఒకరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే ఇంకొకరికి మ్యాచ్ అవ్వాలని లేదు ఒకరికి లక్కీ నంబర్ ఇంకోరికి అన్లక్కీ నెంబర్ అవుతుంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ పెడితే మీ పేరులో బలం బాగుందా లేదా బాగుంటే ఎవరు లక్కీ అని చెప్తాను బాగలేదు అంటే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి క్లియర్గా వాయిస్ ఇస్తాను వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా పెడతాను సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక అదే వా ఎస్ఎంఎస్ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఎంత తక్కువ మంది చూస్తే అంత మంచిది తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి మాత్రం పెట్టండి తెలుగులో పెట్టకండి మీ పేరు చూసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది బాగుంది అన్నాక యువర్ లక్కీ తిరిగిలేదు బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది సో మీ పేరుని మార్చను మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ పేరు ఎలా వాడుకోవాలి లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి సంతకం చాలా చాలా ఇంపార్టెంట్ సంతకం ఒక లెటర్ లోపల ఒక లెటర్ పెడితే బందీ అయిపోతారు సంతకం కింద నుంచి పైకి ఉండాలి చివరి అక్షరం పైకి చూడాలి అత్తారన్ దారే సినిమా లాగా టైటిల్ ఇలా పైకి సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అండ్ బాగా పేరు బాగాలేదని చెప్పినాక లేట్ చేయకండి థర్టీ సెవెన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళాలి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డిస్కస్ మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ